పంప కూర్చున్న చంద్రబాబుతో కాపురం. టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బంధం కాంగ్రెస్ కొంప కూల్చేసింది. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కూటమి జాడ లేకుండా పోయింది. కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. స్పష్టమైన మెజారిటీతో టీఆర్ఎస్ దూకుడు ప్రదర్శించింది. అయితే ఈసారి ఎలాగైనా తామే గెలుస్తామన్న నమ్మకంతో ఉన్న ప్రజాకూటమి నేతలకు భారీ షాక్ తగిలింది. దీనిని కొందరు నేతలు మాత్రం ముందే ఊహించారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగకుండా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వ్యూహాత్మక తప్పిదమని కొందరు నేతలు ముందు నుంచే వాదించారు. చంద్రబాబుతో కాపురం తమ కంప కూర్చొస్తుందని నెత్తిరూరు బాదుకున్నారు. ఇప్పుడు అదే నిజమే కూర్చుంది. నిజానికి ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ చంద్రబాబుని టార్గెట్ గా చేసుకుని మాట్లాడారు. చంద్రబాబు వచ్చి మళ్లీ తెలంగాణలో పెత్తనం చేస్తాడన్న విషయాన్ని కేసీఆర్ బలంగా జనంలోకి తీసుకెళ్లారు. ప్రతిరోజు సుమారు 6-7 సభల్లో ప్రసంగించిన కేసీఆర్ ప్రతి చోట ఇదే విషయాన్ని బలంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రబాబు చేతుల్లో పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుందని, మళ్లీ తెలంగాణ బానిస అవుతుందని ఆయన చెప్పడంలో సక్సెస్ అయ్యారు. ఇదే సమయంలో చంద్రబాబు కూడా తెలంగాణలో ప్రచారం చేయడం కూటమికి మైనస్ పాయింట్ గా పలువురు నేతలు ముందు నుంచే చెప్పారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలను బట్టి కేసీఆర్ వ్యూహం పక్కాగా పనిచేసిందనే విషయం స్పష్టమవుతోంది. ఓవైపు సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, మరోవైపు చంద్రబాబు తెలంగాణలో అడుగు పెట్టడానికి కూడా జనం జీర్ణించుకోలేదనే విషయం ఈ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. చంద్రబాబుతో బంధం కంపముచ్చుతుందని తమ ముందు నుంచే చెబుతున్నామని, అయినా కొందరు నేతలు వినలేదని అంటున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఈ దారుణమైన ఫలితాలు వచ్చాయని అంటున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.